Bargo, masala tea alvatu naniko. Yes, chai chamakkulu cheyara bhai masala chai. అది ఒకటడితే ఇంకో దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. సరే కాఫీలు కదా, నువ్వు కాఫీ లవర్ కాబట్టి చాలా మంది కాఫీ లవర్స్ కి ఏంటంటే పాపం ఆ మసాలా టీలో ఉండే ఫ్లేవర్స్ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు అన్నమాట. అలాంటివి ఏమి మిస్ అవ్వకుండా ఒక మంచి మసాలా చాక్లెట్ కాఫీ ఈరోజు నీకోసం మన ప్రేక్షకుల కోసం చూపించబోతున్నాను. ఓకే, ఇక మనం గుర్తుకొస్తున్నాయి అంటూ పాడుకుంటూ ఈ కాఫీని తాగొచ్చు. హాట్ కాఫీయే కదా. అవునవును, కరెక్ట్. అయితే ఉప్పు పని ఊదుకుంటూ కూడా తాగొచ్చు అనమాట. కరెక్ట్. మన భార్గవ్ ఈరోజు మంచి సింగింగ్ మూడ్లో ఉన్నాడు. ఏది నా కోసం ఒక పాట వేసుకో. నా కోసం వద్దులే, మన వ్యూస్ కోసం వేసుకో. వద్దులే, ఎపిసోడ్ ఎండ్లో వేసుకుంటే ఎందుకన్నా మంచిది. ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి కొంచెం కష్టం. అవును. సో ముందు ఏం చేయాలంటే మనం కాఫీ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ గిన్నె పెట్టి అందులో పాలు పోసుకోవాలి. సరిపోవు అనుకుంటా నేను తెస్తా. ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అల్లుకుపోతుంటాడు అలా భార్గవ్. సో ఇందులో ఏంటంటే స్పెషల్, మనం కొంచెం ఇది హెర్బల్ కాఫీ అని కూడా చెప్పచ్చు. ఎందుకు అనేది ప్రాసెస్లో మీకు తెలుస్తుంది. ఇంకొంచెం పోయి ఇద్దరం తాగద్దా, నాకు ఒక్కదానికైనా ఏంటి. కొంచెం నీళ్ళు కూడా పోస్తాం, మరి పాలు ఇంత చక్కగా ఎందుకు అని. ఈ పొదుపు ఏంటో దేవుడా. పొదుపు కాదు, ముందే నువ్వు వచ్చింటే ఎంత పొదుపు చేసేవాళ్ళు తెలుసా భార్గవ్. అవునా, సరే ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. పొదుపు ఎప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, అది ఎంత ఏంటి అనే తర్వాత చూడొచ్చు. సో పాలు డైరెక్ట్ చిక్కటి పాలు పెట్టుకునే కంటే దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ బయట నుంచి అలా మిక్స్ అయ్యి వస్తాయి అనుకోండి, ఎంత చిక్కటి పాలు. చాలా మంది ఈ పాల వాళ్ళు అంటుంటారు కదా, పాలు పలుచగా ఉన్నాయంటే గేదె ఆవు నీళ్ళు ఎక్కువ తాగింది అని. బట్ ఆ వే వేరు ఈ వే వేరు, అయినా సరే పాలు పలుచగా ఉండడానికి కారణం నీళ్ళు అంటే. యాక్చువల్లీ కొంచెం మనం పెద్దగా అయ్యే కొద్ది ఏంటంటే పాలు చిక్కగా ఉంటే ఆ డైజెషన్ చాలా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని మనం వాటర్ బాగా హైలో పెట్టేసా. వెరీ గుడ్. ఇప్పుడు పాలు మరగే వరకు వెయిట్ చేయాలా? మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసా? అవును. ఓకే, ఇది ఈ లోపల మిక్సింగ్ చేద్దాం. బెటర్. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఇదేంటో తెలుసా మీకు అందరికి, ఇది ఒక స్పూన్ ఇవ్వా, అల్లం పొడి. ఓకే, సో నీకు తెలుసా అల్లంని పొడిగా చేసి పెట్టుకున్నాం. ఇది కావాలంటే మీకు సూపర్ మార్కెట్లో స్టోర్స్లో డైరెక్ట్గా దొరుకుతుంది, తెచ్చి పెట్టుకోవచ్చు. అంటే మీరు చేసుకోవడానికి టైం లేకపోతే. మామూలుగా మనం సొంటి అంటాం కదండి, అల్లం ఎండబెట్టి చేసేస్తాం సొంటి. అది ఎప్పుడంటే మనం ఎప్పుడన్నా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి చిటికెడు సొంటి వేసుకొని ఫస్ట్ ముద్ద కనుక తింటే అలా టమ్మీలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సో ఈ మెడిసిన్ అది వాడకుండా పాత రోజుల్లో అలా చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు అవన్నీ. అందుకే ఇప్పుడు కాఫీలో కలిపేద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపు. సో అల్లం పొడి పసుపు రెండు మిక్స్ చేస్తున్నాం. ఆహా, అదొకటే కదా, దాల్చిన చెక్క పొడి కూడా. ఓకే. సో మామూలుగా మసాలా టీలో అయితే ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకుంటా, అల్లం ముక్కలు అవి ఇవి. సో పాలు చక్కగా మరుగుతున్నాయి కదా, ఈలోపు ఇది కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం కంగారు పడకుండా ఇది మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తే సార్ తర్వాత దీంతో పని అనమాట. అల్లం పొడి, దాల్చిన చెక్క పొడి, కొంచెం పసుపు మూడు మిక్స్ చేస్తాను. ఇంకొక స్పూన్ ఇస్తే ఇందులో. అబ్బో చాలా పెద్దదే ఇచ్చాడు. ఇన్స్టెంట్ కాఫీ పొడి ఇది. సో మామూలుగా మనం బీన్స్ అవి కాకుండా డైరెక్ట్గా కాఫీ పౌడర్ వేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ వడపోయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా తాగడానికి వీలవుతుంది కాబట్టి ఇన్స్టెంట్. సో మీరు లేదు మేము మామూలు కాఫీ పౌడర్ కూడా వాడతాం అనుకుంటే సో మళ్ళీ ఒకసారి వడపోయాల్సిన అవసరం ఉంటుంది అంతే. సరిపోతుంది అంటావా? చాలు, నువ్వే కాఫీ స్పెషలిస్ట్ కాబట్టి నువ్వే చెప్పాలి. సో అంటే మనం తీసుకున్న పాలుకి ఆ కాఫీ పౌడర్ అయితే పర్ఫెక్ట్ సరిపోద్ది. ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది ఓకే. ఓకే, సో చక్కగా క్లాత్స్ ఏం లేకుండా మిక్స్ అయిపోయింది. ఎక్కడ ఎన్ని వంకలు పెడతాడు అని చెప్పి చాలా పర్ఫెక్షనిస్ట్ లాగా బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. అందరూ చేయాలి, డైరెక్ట్ పెట్టేచ్చేయం కాదు. ఇంకో స్పూన్ ఇవ్వనా లేదంటే? వద్దులే, పెడతా చాక్లెట్ సాస్. సో ఇక్కడ మనం మళ్ళీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం పంచదార అంటే షుగర్ వాడకుండా కాఫీ తయారు చేసుకుంటున్నాం, అది కూడా టేస్టీగా విత్ మసాలా. సో ఇక్కడ మీరేం చేస్తున్నారు చాక్లెట్? అది అవును. సో చాక్లెట్ సిరప్ వేసేసాను. సో చాక్లెట్ సిరప్ కూడా ఒక బాటిల్ తెచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా ఇలా తయారు చేసుకుంటూ ఉండొచ్చు. అవును. అండ్ దీంతో పాటుగా తేనె. యాక్చువల్లీ చాక్లెట్ సిరప్ వేసాం కాబట్టి స్వీట్నెస్ దానంతటా అది పెరిగిపోయి ఉంటుంది, బట్ దాంతో పాటుగా కొంచెం తేనె కూడా వేస్తున్నాను. సో అంతకు మించిన టేస్ట్ అండ్ కొంచెం తీపి కావాలి అనుకునే వాళ్ళకి సో ఈజీగా కొంచెం తేనె కూడా యాడ్ చేస్తాను. బాగా కలిపేసి దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ కాఫీ టేస్ట్ మనకి బాగా రావాలి అంటే ఎక్కువసేపు మరగనివ్వాలి, అది మెయిన్ టెక్నిక్. సో అంటే మనం కాఫీ పొడి తేనె చాక్లెట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ మరగాలి. ఎస్.
సో ఫ్లేమ్ సిమ్ లో పెడదామా yes సిమ్ లో పెట్టేసి అలా మరగనిచ్చాము అంటే అప్పుడు ఎంచక్కగా మంచిగా ఫ్లేవర్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇదైతే కొంచెం సేపు మరగపెట్టుకుందాము బట్ ఈ లోపు ఇట్లా మనం చాక్లెట్ సిరప్ ఇవన్నీ వేస్తున్నాం కదా సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి నీకు తెలుసా సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే చిన్నపిల్లలు చాక్లెట్లు తినప్పుడే తినద్రా మంచిది కాదురా అని పెద్దవాళ్ళు కొడుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం చాక్లెట్ వాడుతున్నాం అంటే సో ఇప్పుడు కాఫీలో రకరకాలు వచ్చాయి బయటకు వెళ్ళి డబుల్ బెడ్ కాకుండా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏ ఇలా మాట్లాడితే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది ఒక చీమ ఏనుగు ఉన్నాయి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సో బాగా తెలివైనవి అనమాట ఎగ్జాక్ట్లీ ఇలానే సో ఎలిఫెంట్ వైఫ్ చీమ హస్బెండ్ సో ఎలిఫెంట్ కి ఒక కోరిక వచ్చింది అనమాట సో హస్బెండ్ ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది సో నాకు అందరూ డైమండ్ తో నెక్లెస్ సెట్లు వేసుకుంటున్నారు నాకు డైమండ్ సెట్ కావాలి అని అడిగింది ఏది ఎలిఫెంట్ ఎలిఫెంట్ వాళ్ళ హస్బెండ్ చీమని సో వాళ్ళ హస్బెండ్ చీమ కొంచెం తెలివైన వాడు సో అందుకే ఆయన ఆలోచించి ఓకే నీ కోసం డైమండ్ సెట్టే కదా డెఫినెట్ గా తెస్తాను అన్నాడు సో ఈమె వెయిట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ డైమండ్ సెట్ నిజంగా తెస్తాడా వీడి దగ్గర నీ డబ్బులు ఎక్కడన్నాయని సో వాళ్ళ హస్బెండ్ చీమ నెక్స్ట్ డే డైమండ్ సెట్ పట్టుకుని వచ్చాడు సో ఆ డైమండ్ సెట్ చూడగానే ఈ ఏనుగు అవాకే కళ్ళుదిరి పడిపోయింది ఏం తీసుకొచ్చాడు డైమండ్ సెట్ చూసా డైమండ్ సెట్ చూసా కంపెనీస్ డైమండ్ చెట్టు కానీ తెచ్చాడే ఏంటి డైమండ్ చెట్టు కూడా ఉందా అది ఎక్కడ ఉంది ఎక్కడో వజ్రాలు కురుస్తున్నాయి వర్షం వచ్చినప్పుడు దొరుకుతున్నాయి అంటే అందరూ పరిగెట్టుకెళ్ళి అక్కడే టెంట్లు వేసుకొని నైట్ కూర్చొని ఏరుకుంటున్నారంట అలాంటివి దొరికితే మనం కూడా పరిగెట్టచ్చు ప్లీజ్ ఏరియా ఎక్కడో చెప్పు వెళ్ళేసి వస్తాం చూసారా సరే దీనికి ఆన్సర్ నేను ఆలోచిస్తాను మనది బాగా ఎక్కువ బ్రెయిన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఆలోచించాలి మేబీ నువ్వు కాఫీ తాగిన తర్వాత కూడా ఆలోచించు అప్పుడైనా చెప్పచ్చు కంగారేం లేదు సరే అయితే సరే అలా కలుపుతూ ఓకే సో ఏం కాఫీ మసాలా నాకు తెలిసి నువ్వు మర్చిపోతావు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోవాలి కదా మసాలా చాక్లెట్ కాఫీ ఓకే రాసి పెట్టుకోండి అయిపోయిందా ఇంకేమైనా ప్రాసెస్ అయిపోయింది చక్కగా మరిగిపోయింది చూసావా ఎంత మంచి రంగు రుచి చిక్కదనం పర్ఫెక్ట్ గా ఉంది ఆఫ్ చేస్తున్నా అయితే ఆఫ్ చేసి ఏందో నా చాటర్ బాక్స్ ని కూడా ఆఫ్ చేయమన్నట్టు చెప్పాడు సో ఇలా ఇండైరెక్ట్ గా చెప్పిన విషయాలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా గ్రేట్ కదా అవునవును జాగ్రత్తగా కింద ఒలక్కుండా ఇంట్లో పని మనిషి అంత గడసరి పని మనిషి కాకపోతే కింద ఒలపోయచ్చు లేకపోతే పని మనిషి తిట్టే టైప్ ఉందనుకోండి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి నీలాగా ఓకే సో ఇప్పుడు పైనుంచి మీకు గుర్తుందా ఇందాక మనం అల్లం పొడి కొంచెం పసుపు దాల్చిన చెక్క పొడి ఈ మూడు బాగా మిక్స్ చేసేసి పెట్టుకున్నాం కదా సో అంటే ఆల్రెడీ చాక్లెట్ వేసాం ఇప్పుడు ఇది మసాలా వేస్తున్నాం కరెక్ట్ దెన్ మసాలా చాక్లెట్ కాఫీ అవుతుంది yes మామూలుగా ఏంటంటే టీ పెట్టుకునేటప్పుడు మసాలాలు అన్ని వేసేస్తాం కానీ కాఫీ కదా కాఫీ ఫ్లేవర్ అలాగే ఉంటుంది బట్ పైనుంచి కొద్దిగా ఓకే స్ప్రింకిల్ చేసుకోవాలా ఎగ్జాక్ట్లీ సో చేతితో అయినా మీరు చేయొచ్చు లేదంటే అలా స్పూన్తో అయినా అలా పైన అండ్ జలుబు చేసినప్పుడు అలాంటి టైమ్స్లో తెలుసా ఇట్లాంటి కాఫీ కాఫీ లవర్స్కి అయితే ఇట్లాంటి కాఫీ బెటర్ సో డైరెక్ట్ మీరు అల్లం పొడి తిను లేదంటే దాల్చిన చెక్క పొడి తిను అంటే కష్టపడతారు కాబట్టి సో ఇలా కాఫీలో వేసేసుకుంటే ఈజీగా డన్ అండ్ పై పైన అలా ఉంటుంది అండ్ అలాగే కొంచెం లోపలికి వెళ్ళి మిక్స్ అవుతుంది కూడా కాబట్టి మనం మళ్ళీ స్పెషల్గా కలపాల్సిన అవసరం ఏం లేదు సో మరి కాఫీ తాగడానికి రెడీ అన్నావు ఓకే చూసారు కదా మసాలా చాక్లెట్ కాఫీ గుమగుమలాడిపోతుంది మరి టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పే కంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి మసాలా చాక్లెట్ హాట్ కాఫీకి కావలసిన పదార్థాలు కాఫీ పొడి 2 టీ స్పూన్లు పాలు 1/2 కప్పు తేనె 4 టీ స్పూన్లు దాల్చిన చెక్క 1/2 టీ స్పూన్ చాక్లెట్ సిరప్ 2 టీ స్పూన్లు అల్లం పొడి 1 టీ స్పూన్ పసుపు చిటికెడు మసాలా చాక్లెట్ హాట్ కాఫీ తయారు చేసుకునే విధానం ముందుగా బౌల్లో పాలు పోసుకొని కొంచెం నీళ్లు కూడా పోసి కాఫీ పొడి చాక్లెట్ సాస్ తేనె వేసి మరి కాస్త మరిగించుకోవాలి ఒక బౌల్లో అల్లం పొడి పసుపు చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి చివరిగా సర్వింగ్ కప్ లోకి కాఫీ మిశ్రమం పోసుకొని పైనుండి అల్లం పొడి మిశ్రమాన్ని స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మసాలా చాక్లెట్ హాట్ కాఫీ రెడీ